హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లెమన్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. లెమన్ వాటర్ తాగుతూ తీన్మార్ వార్తలు చూస్తున్నాను అనమాట. మనకి ఇప్పుడు పాలిటిక్స్ ఎప్పుడు చూసినా మనకి ఎలక్షన్స్ అయినప్పటి నుంచి పాలిటిక్స్ ఎక్కువ చూపిస్తున్నారు కదా. ఆ తీన్మార్లో అయితే కొంచెం మంచిగా చెప్తారు, అట్ ది సేమ్ టైం ఫటాఫట్ చెప్పేస్తారు కదా అని చెప్పేసి అది చూస్తున్నాను అనమాట. ఎక్కడ చూసినా పాలిటిక్స్ పాలిటిక్స్ ఇవే కన్వేస్తుంది న్యూస్లోని. అది ఆబ్వియస్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత అవే ఉంటాయి కదా. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం వాటర్లో కరివేపాకు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి మరగబెడుతున్నాను. ఇది ఎందుకోసం అంటే నా హెయిర్ కోసం, హెడ్ బాత్ చేద్దామని చెప్పి. ఇది హెన్నా వాటికా షాంపూ ఉంది కదా, హెన్నా అండ్ ఆమ్లా కలిగి ఉంటుంది వాటికా షాంపూ. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, బట్ మీకు బయట కూడా దొరికిద్ది నార్మల్గా. నేను ఈ షాంపూకి ఈ షాంపూ ట్రై చేస్తున్నాను ఈ మధ్య, అంటే ఇది కొంచెం ఆయుర్వేదిక్ టైప్ షాంపూ ఉంటుంది కదా అని చెప్పి ఈ షాంపూ ట్రై చేస్తున్నాను. ఇది ఒక డబ్బాలోకి ఒక రెండు మూడు పంప్స్ తీసుకున్నాను నా హెయిర్గా అవి ఆ షాంపూ చేయాలన్నమాట. ఆ తర్వాత ఈ వాటర్ అందులో వేసి చల్లారాక అందులో వేసి అది నేను షాంపూ కింద యూస్ చేస్తాను. మనం నార్మల్ డైరెక్ట్గా షాంపూ యూస్ చేయకూడదు అంటుంటారు కదా, అందుకని వాటర్లో డైల్యూట్ చేస్తాం కాబట్టి. అది నార్మల్ వాటర్ కాకుండా ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ మరగబెట్టిన వాటర్ యూస్ చేసి షాంపూ చేద్దామని. ఇందులో ఇంకా ఆలోవేరా కూడా వేసుకుంటున్నారు చాలామంది. ఇది ఏదో హోమ్ రెమెడీ కింద ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఉన్న హెయిర్ కూడా ఉండాలి కదా, అసలు చాలా దారుణంగా ఊడిపోతుంది నాకు హెయిర్, అందుకని చెప్పేసి ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏం కూడా వాడట్లేదు. అందాక స్టాప్ చేశాను అనమాట కెమికల్ ప్రొడక్ట్స్ అని నేను. అందుకే ఇంక ఇంట్లోవి కొంచెం డిఐవై లాగా చేసుకుందామని ఇలా కొంచెం ఈ వాటర్ యూస్ చేసి తలస్నానం చేద్దామని. ఎంతో అంత రైస్ కూడా వేసుకుంటారు చాలామంది. రైస్ నేను వేయడం మర్చిపోయాను, రైస్ కూడా వేసుకుంటే చాలా మంచిది. ఈరోజు కొంచెం స్కిన్ అండ్ ఆల్సో హెయిర్ కేర్ కోసం కొంచెం టైం పెట్టాను అనమాట. స్కిన్ కూడా కొంచెం నేను ట్యాన్ రిమూవల్ ప్యాక్ పెట్టేసుకున్నాను స్క్రబ్ అది కాకుండా. అండ్ నా హెయిర్ చూస్తే నాకు ఎంత దారుణంగా ఉంటుందో, వెయిట్ ఎంత బాగా తగ్గుతున్నానో హెయిర్ ఎంత దారుణంగా ఊడిపోతుంది. దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలో తెలీదు, దీనికి సాడ్ ఫీల్ అవ్వాలో తెలీదు, బట్ మనం ఇంకేం చేయలేము ఉన్న హెయిర్ని కాపాడుకోవడం తప్ప. అండ్ హెయిర్ కోసం అయితే అలా డిఐవై అలా చేసుకున్నాను. ఇంకా ఆ వాటర్ నాకు నా హెయిర్కి ప్రవీణ్ హెయిర్కి కూడా సరిపోతుంది, అలా చేసుకున్నాను అనమాట. ఇంట్లో నుస్కాస్ అంటారు కదా, ఇంట్లో హోమ్ రెమెడీస్ అనమాట అవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి నా ల్యాప్టాప్ నేను ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అయిపోతుంది. ఎడిటింగ్స్ ఈ మధ్య నేను మ్యాక్సిమం ఫోన్లోనే చేస్తాను, అప్పుడప్పుడు పెద్ద వీడియోస్ ఏమైనా ఉంటే ల్యాప్టాప్ తీస్తాను అనమాట. ల్యాప్టాప్ అసలు వర్క్ చేయట్లేదు సరిగ్గా, అందుకని చెప్పేసి కొన్ని సెట్టింగ్స్ అవే ఉన్నాయి అవి చేసుకుంటున్నాను. ల్యాప్టాప్ చాలా తక్కువ వర్క్ ఉంటుంది ల్యాప్టాప్ మీద నాకు. ఆ తర్వాత ఇది నిన్నటి వీడియో కాదు, నిన్న ఇందాక చూపించింది నిన్నటి వీడియో. ఇది వచ్చేసి సాటర్డే వీడియో అనమాట. సాటర్డే నేను ఈవినింగ్ కొంచెం చీర అది కట్టుకొని, అండ్ ఇది నా పాత చీర అనమాట. చూసారా జాకెట్ కూడా ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఈ చీర కట్టుకుందాం అనుకుంటున్నాను, బట్ నాకు ఈ సారీ అంటే చాలా ఇష్టం. ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది అంటే అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. క్రేప్ ఫ్యాబ్రిక్ అనుకుంటా ఇది, కరెక్ట్గా తెలియట్లేదు నాకు. క్రేప్ కాదు, సమ్ చిఫాన్ జార్జెట్ ఆ టైప్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా ఫస్ట్లో అనమాట, అంటే పెళ్ళైన కొత్త తర్వాతకి ఇప్పటికి మధ్యలో సారీ. స్లీవ్స్ కూడా చాలా షార్ట్ ఉంటాయన్నమాట. అండ్ ఇది అండి, ఇప్పుడు బ్లౌజులు డ్రెస్సులు అన్నీ పాతవన్నీ సరిపోతున్నాయి కదా అని నేను అన్నీ కూడా ఒక్కొక్కసారి అలాగా ట్రై చేస్తున్నాను అనమాట. ఏదైనా మనం ఫస్ట్ నుంచి కొన్న చీరలు కూడా మనం ఒక మెమరీస్ అనేవి ఉంటాయి కదా, సో ఇలా కట్టేసుకున్నాను. చీర అయితే చాలా బాగుంటుంది తెలుసా, అంటే కరెక్ట్గా మంచి కట్టాలే కానీ. అండ్ నేను సారీ చూపించిన ప్రతిసారి నాకు ఒక రిగ్రెట్ ఉంది మధ్య, అదేంటంటే చాలామంది సారీ డ్రేపింగ్ వీడియో అడుగుతున్నారు, నేను అసలు చేయలేకపోతున్నాను. ఇంచుమించు ఒక్క కామెంట్ అయినా వస్తుంది నేను సారీది ఎప్పుడైనా పెడుతున్నప్పుడు, బట్ నేను చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో సారీ, నాకు ఎలా చేయాలో తెలియట్లేదు. అట్ ది సేమ్ టైం నాకు వెయిట్ లాస్ మీదే ఉంది బాగా, వెయిట్ లాస్ మీకు అప్డేట్ చేయాలనే ఉంటుంది బాగా మిగతా వీడియోస్ కంటే. అండ్ సారీ అయితే ఇలా కట్టేసుకున్నా. అండ్ ఇప్పుడైతే మనం ఫుల్ ప్లేజెడ్గా రెడీ అయిపోతాం. మరి అంత మేకప్ అనేది ఏం వేయలేదు, లిప్స్టిక్ ఒక్కటే నేను కొంచెం డార్క్గా పెడతాను. అండ్ నార్మల్ డైలీ క్రీమ్ అవి వేసేసి కొన్ని పాన్స్ పౌడర్ అది రాసుకొని, వీళ్ళైతే కాంపాక్ట్ స్టిక్కర్ కాజలు అంతే. ఆ తర్వాత వాచ్ అది పెట్టేసుకున్నా. వాచ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, నేను అది వాచ్ కలెక్షన్ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈ మధ్య వాచ్లు ఎక్కువ కొంటున్నాను నేను. ఆ తర్వాత సాటర్డే కాదు, ఇది యాక్చువల్గా శుక్రవారం పూట ఏకాదశి వచ్చింది కదా, ఆ రోజు వీడియో ఇది. శుక్రవారం పూట మనకి పోయిన శుక్రవారం, మొన్న ఫ్రైడే అయిపోయింది కదా, ఆ రోజు ఏకాదశి వచ్చింది. ఏకాదశి ప్లస్ కార్తీక మాసము స్పెషల్
స్పెషల్ అందుకని చెప్పేసి కొంచెం నైవేద్యం అది చేసుకుందాము. ఎందుకంటే మనకి కార్తీక మాసంలో కొన్ని కొన్ని డేస్ కార్తీక పౌర్ణమి అని చెప్పి కార్తీక సోమవారాలు ఇలాంటివి కొంచెం మహిమ అనేది ఉంటుంది అన్నమాట, ఆ వాల్యూ అనేది ఉంటుంది ఆ రోజుకి. అందుకని కొంచెం ప్రసాదం నైవేద్యం అది చేద్దాం, నార్మల్ ఫ్రైడే పూజలా కాకుండా కొంచెం నైవేద్యం చేసి గుడికి వెళ్దాం అని చెప్పేసి నైవేద్యం చేసుకుంటున్నాను. నైవేద్యం అంటే ఏం లేదు, రవ్వకేసరి చేస్తున్నాను. రవ్వకేసరి అంటే మేము సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటాము, చాలామంది రవ్వకేసరి అంటారు. ఇది ఫస్ట్ నెయ్యిలో కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి తీసేసుకొని, రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ వేసేసుకొని అది కూడా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత షుగరు ఇలాయచీ పౌడరు కొంచెం పాలు వేసేసుకుంటే అయిపోయినట్టే. చాలా సింపుల్, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో షుగర్ ఎక్కువ పడుతుంది, షుగర్తోనే ఉంటుంది అన్నమాట ఈ స్వీట్. అందుకని నేను చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది, చెప్పాను కదా షుగర్ కంప్లీట్లీ స్కిప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము అని చెప్పేసి. అందుకని ఈ మధ్య కాలంలో అసలు చేయలేదు. అండ్ మీరు చూస్తే నేను నూక కూడా ఇంతకుముందు గ్లాస్ అన్నారు వేసేదాన్ని, ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. అంత హెల్త్ కాన్షియస్ అయిపోయామన్నమాట మేము, అంటే తినేది నైవేద్యం కింద ఎంత చేస్తే ఏంటి, ఎక్కువ చేయకూడదు, తక్కువ అప్పటికప్పుడు తినేసేలాగైతే చాలు, మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అంత హెల్దీ కాదులే అని. బెల్లం కూడా బెల్లం వేస్తే అంత ఇది రాదు, అంటే నేనైతే రవ్వకేసరి బెల్లంతో నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా చూస్తే నేను అలా నేర్చుకోవాలి, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు ఎలా అయితే వచ్చో ఫస్ట్ నుంచి ఎలా అయితే చేస్తున్నానో అలాగే. చూసారా షుగర్ ఎంత పడిందో, హాఫ్ గ్లాస్ దీనికి, హాఫ్ గ్లాస్ నూకకి మనం 1 గ్లాస్ షుగర్ వేయాలన్నమాట, కంప్లీట్లీ 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. అలా అయితేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. సో చాలా ఎక్కువ పడిందనమాట, అండ్ నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది. నెయ్యి కొంచెం అంత ఇంత హెల్దీ, కానీ షుగర్ అస్సలు మనకి మంచిది కాదు కాబట్టి అవాయిడ్ చేస్తున్నాను ఈ మధ్య. ఈరోజే కొంచెం అంతో ఎంతో షుగర్ వేసి చేస్తున్నాను. నేను అన్నవరం ప్రసాదం చేద్దాం అనుకున్నాను, అందులో అయితే షుగర్ అసలు వేయాల్సిన అవసరం లేదు, అంతా బెల్లంతోనే వేసుకోవచ్చు. బట్ అది కొంచెం టైం పట్టేస్తుంది అన్నమాట ఆ ప్రసాదం. ఫస్ట్ అది నూక కుక్కర్ పెట్టుకొని మళ్ళీ నువ్వు అవన్నీ ఉడికించుకొని చేసుకోవాలి. అందుకని ఇది సింపుల్గా ఎలా అయిపోతుంది కదా అని లాస్ట్లో కొంచెం పాలు కూడా వేశాను. పాలు వేస్తే కొంచెం బాగుంటుంది వేసుకొని. అండ్ ఇందులో నేను ఎప్పుడు ఇలా వైట్ కలర్లోనే వదిలేసేదాన్ని, బట్ ఈసారి ఎందుకో కేసరి రంగు వేయాలనిపించింది. ఆరెంజ్ కేసరి రంగు ఉంటుంది కదా, అది వేయాలనిపించింది. రవ్వ కేసరి మనకి రెస్టారెంట్స్లోని మళ్ళీ భోజనాలు అప్పుడు ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది కదా, అది వేయాలనిపించింది అనమాట అది. అండ్ కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మా మమ్మీ చిన్నప్పుడు చేసేది ఫ్రెండ్స్ ఇది, చేతితో ఇలా వండలు చేసేది మా మమ్మీ, నెయ్యి అలా కారేదనమాట చేతిలోంచి, అంత బాగా చేసేదనమాట, చాలా బాగా నచ్చేది మాకు. సో అప్పటి నుంచి ఫేవరెట్ అయిందనమాట. మా మమ్మీ ప్రసాదాలు అప్పుడు నోములప్పుడు చేసుకుంటారు కదా, అప్పుడు బాగా చూసేదాన్ని నేను. సో ఏదైనా మమ్మీ కుకింగ్ అనేది ఫేవరెట్ ఉంటుంది కదా మనకి, ఎంత మనం వంట బాగా నేర్చుకున్నా సరే మమ్మీ కుకింగ్ ఫస్ట్ మనకి టీచర్ కుక్ అన్నీ కూడా మమ్మీ ఉంటుంది కదా, ఆ టైప్లో అనమాట. అండ్ ఇందాక ఫ్రై చేసుకున్న కాజూస్ కూడా వేసేసుకున్నాను. యాక్చువల్గా ఇందులో కాజూస్ చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఇందులో కిస్మిస్ వేసుకోవచ్చు, లేకపోతే అన్నీ వేసుకోవచ్చు. మా వాళ్ళు కాజు తిన్నట్టుగా మిగతా వాళ్ళు మిగతా డ్రై ఫ్రూట్స్ తినరు అనమాట, అది అలా పక్కన పెట్టి మిగతా తింటారు. అందుకని ఎందుకు ఇంక వేస్ట్ చేయడం అని మిగతా డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు. అండ్ ఆ డ్రై ఫ్రూట్స్ ఏవో నేను ఓట్ మిల్స్లోనే వేసుకుంటాను కదా, డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి. డ్రై ఫ్రూట్స్ వాల్యూ బాగా తెలుసు అనమాట నాకు ఈ డైట్లో, మెయిన్ అవి చాలా హెల్ప్ చేస్తున్నాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. స్మూతీస్లోకి ఓట్ మీల్స్లోకి చాలా బాగా పనిచేస్తాయి డ్రై ఫ్రూట్స్ అనేవి, చాలా వాల్యుబుల్ కదా మనకి. ఆ తర్వాత ఇక్కడ బుల్లి ప్లేటింగ్ చేసేద్దాం. ఈ ప్రసాదం ఏదైతే ఉందో బుల్లి ప్లేటింగ్ లాగా చేసేద్దాం, అంటే మనకి పుడ్డింగ్ ఎలా ఉంటుంది అలాగా రవ్వకేసరి అనమాట ఇది. సో బాగుంది కదా, క్యూట్ అనిపించింది నాకు. కలర్ యాడ్ చేయడం అంత మంచిది కాదు, కానీ ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కదా అని చెప్పేసి న్యాచురల్గా ఉండేదే బెటర్ ఉంటుంది మనకి. ఫుడ్ కలర్స్ అవి కొంచెం తక్కువ యూజ్ చేయాలి మనము. ఇది ఫ్రైడేది అనమాట, ఈ క్లిప్ అంతా కూడా ఫ్రైడేది, ప్రసాదం ఇవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత ఇది ఇలా ప్లేట్లోకి తీసి మీకు వీడియో ఫోటో అవి తీసేసిన తర్వాత నేను ఇంకా దేవుడి గదిలో పెట్టేసుకొని, గ్లాస్ బౌల్ ఉంది కదా అందులో పెట్టేసి
పూజ అది చేసేసుకుంటున్నాను. నార్మల్గా మార్నింగ్ పూజ చేశాను, మార్నింగ్ నాకు ప్రసాదం చేయడం కుదరక మళ్ళీ ఈవినింగ్ కొంచెం మంచిగా చీర అది కట్టుకొని ప్రసాదం నైవేద్యం అది చేసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నానం అది చేసి అప్పుడు మళ్ళీ పూజ చేసుకున్నాను అనమాట. కొంచెం కమలాపల్లి అవి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మనం తిరిగి తిరిగి సండే వ్లాగ్ వచ్చేద్దాం, అంటే నిన్నటి వ్లాగ్ చూసేద్దాము. నిన్న అసలు మధ్యాహ్నం నేను ఏం కుక్ చేయలేదు, ఇప్పుడైతే నేను ఇలా రెడీ అయ్యాను, స్వెటర్ అది వేసుకుని కొంచెం అది జగ్గింగ్ లాంటివి వేసుకున్నాను అనమాట. జగ్గింగ్ దాని గురించి అడుగుతున్నారు కదా, అది నేను బ్లిస్ క్లబ్లో కొన్నాను ఫ్రెండ్స్. నా హెయిర్ హెడ్ బాత్ చేసిన తర్వాత బాగా సాఫ్టీ అండ్ ఆల్సో సిల్కీగా అనిపిస్తుంది, అప్పుడు వెంటనే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోదు కాబట్టి కొంచెం సాఫ్ట్గా సిల్కీగా అయితే అనిపిస్తుంది హెయిర్. వాటికా షాంపూ విత్ వాటర్ అనమాట. మేము ఇక్కడ పాలపిట్ట పార్క్ ఉంది కదా కొండాపూర్లో, ఆ పార్క్కి వెళ్దామని ఇంచుమించు ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్దామని, బట్ చలి చంపేస్తుంది కదా అందుకని వెళ్ళటం కుదరట్లేదు. సో సండే ఈవినింగ్ వెళ్దామని బయలుదేరాము, కానీ మాకు దారిలోకి వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే పాలపిట్ట పార్క్ మనకి సైక్లింగ్ పార్క్, సైక్లింగ్ కోసం యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ కోసం వెళ్దాం అనుకున్నాం, బట్ అది 6:00కి క్లోజ్ అంట. అందుకని మేము ఏం చేసామంటే బండి యూటర్న్ తీసుకొని ఇంకా వెనక్కి వచ్చేసి మా ఇంటి దగ్గర ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గంటకి ఇంతని ఛార్జ్ చేస్తారనమాట, అక్కడికి వచ్చేసాము. మిట్టుకి స్విమ్మింగ్ హాఫ్ హాఫ్ వచ్చనమాట, సో వాడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్విమ్మింగ్ కంపల్సరీగా నేర్పించాలి, ఎందుకంటే స్విమ్మింగ్ కూడా నేను దిగలేదు ఎందుకో, నాకు ఇప్పుడే కదా హెడ్ బాత్ చేశాను, మళ్ళీ ఆ వాటర్ వల్ల హెయిర్ ఎక్కడ ఇదవుతుందో, మళ్ళీ స్కిన్ కూడా ఈ క్లోరిన్ వేస్తారు కదా వాటర్లో అందువల్ల స్కిన్ కూడా కొంచెం బ్లాక్ వస్తుంది మనకి, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు బాగా నలుపు వచ్చేసాను, నేను నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు, నాకు బాగా చేస్తాను స్విమ్మింగ్, ఎందుకంటే నాకు మా మామయ్య వాళ్ళు నేర్పించారు చిన్నప్పుడు స్విమ్మింగ్. వెయిట్ రిలేటెడ్ ఉండడం వల్ల నాకు ఫస్ట్ నుంచి ఈ వాకింగ్ స్విమ్మింగ్ అవన్నీ అలవాటు ఉన్నాయన్నమాట. సో నేను దిగలేదు ఇంక సార్ నేను, లేకపోతే అసలు స్విమ్మింగ్ పూల్ చూస్తే నేను అసలు ఆగను, దబాల్ మన జంప్ చేసేస్తాను వెళ్ళి, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలనేది కూడా ఉండదు, వెంటనే దిగేస్తాను అనమాట. చాలాసార్లు వాళ్ళు అంటారు కూడా మీ మేడం మీరు క్లాత్స్తో దిక్కొడతని చెప్పి, బట్ నేనైతే ఈసారి దిగలేదు. అలా వాళ్ళు చేస్తున్నారు చాలాసేపు, ఒక 1 గంట వరకు అక్కడ అలా స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంకింటికి వచ్చామన్నమాట. స్కిన్ హెయిర్ మెయిన్ హెయిర్ కొంచెం పాడవుతుంది అనే దాని మీద దిగలేదు నేను, బట్ స్విమ్మింగ్ అనేది కంపల్సరీగా చెయ్యాలి వెయిట్ లాస్ జర్నీలో. నాకైతే డాక్టర్ సజెస్ట్ చేశారు నువ్వు వాకింగ్తో పాటు స్విమ్మింగ్ చేస్తేనే వీక్లీకి ఒకసారి పెట్టుకో, లేకపోతే స్విమ్మింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్ అని చెప్పేసి. నిజంగా స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ మనకు కంపల్సరీగా రావాల్సినదనమాట, అంటే కంపల్సరీగా మనకి మన లైఫ్లో నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పించాలి అనే కంపల్సరీ వాటిల్లో స్విమ్మింగ్ ఒకటి అనమాట, మస్ట్ ఇంజూర్డ్. సో పిల్లలు కంపల్సరీగా నేర్పించండి. మేము మిట్టుకి అలా డిలే చేసేస్తున్నాము ఎందుకంటే ఇంక వాడికి చూసినవన్నీ టైం కుదరక డిలే చేసేస్తున్నాం, కానీ పాటికి వాడికి వచ్చేయాలి స్విమ్మింగ్. సో ఇక్కడ ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నైట్ డిన్నర్ అనేది మాకు పెద్దగా ఉండట్లేదు ఈ మధ్య, బట్ ఈరోజు మధ్యాహ్నం అసలు ఏం వంట చేయలేదు నేను. ఎందుకు చేయలేదంటే కమ్యూనిటీలో వనభోజనాలు అని చెప్పేసి మధ్యాహ్నం భోజనాలు పెట్టారు, సో అక్కడికి వెళ్ళి తినేశారు ప్రవీణ మిట్టు. నేను ఫ్రూట్స్ నార్మల్గా ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా అవి తీసుకున్నా, అందుకని మధ్యాహ్నం వంట ఏం లేదని ప్రవీణ్ నైట్ ప్రాన్స్ తీసుకొచ్చి ప్రాన్స్ పులుసు చేయమన్నారు, అందుకని వంట చేస్తున్నాను అనమాట. ఇక్కడ నార్మల్గా అయితే అసలు ఈవినింగ్ దాటాక కిచెన్లో పెద్దగా పనే ఉండట్లేదు మాకు, డిన్నర్ స్కిప్ చేస్తున్నాం కాబట్టి. బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకేం, సండే అంటేనే ఫుల్ స్పెషల్స్ ఉండాలి కదా మనకి, అందుకని చెప్పేసి నైట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో వెజ్జే తిన్నాం కదా, నైట్ కొంచెం ఏమైనా నాన్ వెజ్ తిందాం అనే దాని మీద కొంచెం లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీ అది ఉంది, దాంతోపాటు ప్రాన్స్ ఎప్పుడు గోంగూర ప్రాన్స్ ప్రాన్స్ కర్రీ ఇదే ఇవే చేసుకుంటున్నాం కదా అని చెప్పి ప్రాన్స్ పులుసు చేయమన్నారు. సో నేనేం చేశాను, ఫస్ట్ ప్రాన్స్ వాష్ చేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యే లోపు అవి కొంచెం మ్యారినేట్ అవుతాయి కదా, పక్కన రైస్ కూడా పెట్టేశాను, తెపాలు ఉంది కదా పక్కన దాంతో రైస్ కూడా పెట్టేసా. ఆ తర్వాత ఇందులో నువ్వుల నూనె యాడ్ చేసుకున్నా, నువ్వుల నూనెలో ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ వేసి ఫ్రై చేసే లోపు అది ఫ్రై అయ్యే లోపు నేను బుట్టలో మా మేడ్ క్లీన్ చేసిన సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా మళ్ళీ కిచెన్లోకి రాకుండా ఆ వంట చేసేటప్పుడే మిగతా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను.
మీకు అది ఒక నిమిషం ఒక సెకండ్ వీడియోలో ఉంది కానీ ఇందాక సామాన్లు సర్దింది, చాలా టైం పట్టేసింది నాకు సామాన్లు అన్నీ సర్దేసరికి. అండ్ మాకు ఇంట్లో నాకు ప్రవీణ్కి బాగా బద్ధకమైన పని ఏంటంటే ఆ సామాన్లు సర్దడం ఒక్కటే బద్ధకమైన పని. నువ్వు సర్దు అంటే నేను సర్దు అని ఆ ఒక్క పనిలోనే ఇద్దరు డిబేట్ లాగా పెట్టుకుంటాము. ఎందుకో చాలా బోరింగ్ పనిలా అనిపిస్తుంది. బట్టలు ఆరేయడం ఒకటి, బట్టలు మడత పెట్టడం ఒకటి, మళ్ళీని మెయిన్ ఈ సామాన్లు సర్దడం ఒకటి. అది సామాన్లు చక్కగా తోమేసి వెళ్ళిపోతుంది. ఆ సామాన్లు సర్దడానికి కూడా మాకు మెయిన్ మిగతా వర్క్స్ ఏవైనా చేస్తాం కానీ సామాన్లు తోమడం కూడా నాకు బాగానే అనిపిస్తుంది. కానీ ఆ సామాన్లు మళ్ళీ బుట్టలోంచి తీసి అందులో పెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు, బోరింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంకా పాలు కూడా మరగబెట్టేస్తున్నా తర్వాత రోజు కోసం. అండ్ ఇక్కడ టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నా. టొమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ప్రాన్స్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ప్రాన్స్ మీరు పులుసు ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుందట. ప్రవీణ్ అయితే బాగా మెచ్చుకున్నారు చాలా బాగుంది అని. ఇక్కడ ప్రాన్స్ మ్యారినేట్ చేసిన ప్రాన్స్ కూడా వేసేసి ప్రాన్స్ కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేస్తున్నాను. పులుసు అంటే కంప్లీట్గా పల్చగా రసంలా చేయట్లేదు, కొంచెం థిక్ పులుసు. పులుసు అంటే మనకు కొంచెం థిక్ వస్తుంది కదా, రసం అంటే వేరే పల్చగా వాటర్లాగా వస్తుంది, పులుసు అంటే వేరే రకంగా వస్తుంది. ప్రవీణ్కి ఏంటంటే కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి, స్పైసీ ఉండాలి, పల్చగా ఉండకూడదు, థిక్గా ఉండాలి, గ్రేవీ అయినా ఏమైనా కొంచెం అది మంచి అరోమా టైప్లో రావాలి అని చాలా ప్రిఫరెన్స్ చెప్తారు. ప్రవీణ్ చెప్పారు కూడా ప్రాన్స్ తెచ్చేసిన తర్వాత బాగా చెయ్యు, నాకు ఆకలేస్తుంది, మంచిగా చెయ్యు అది ఇది అని. నేను చెప్పేసాను తనకి ఎలా చేయాలి, స్పైసీగా చేయాలి, పల్చగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి, మళ్ళీను అదే బాగా మంచి స్పైసీగా మంచి అరోమాగా రావాలి అంతే కదా అంటే అంతే అంతే ఇంకేం లేదు అన్నారు. సో అందుకని దాన్ని తగ్గట్టే చేస్తున్నాను. చింతపండు పులుసు కూడా అంత ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి ఆ ప్రాన్స్లో ఉన్న వాటర్ బయటికి వస్తుంది కాబట్టి చింతపండు పులుసు కూడా కొంచెం తక్కువ వేసుకోవడం బెటర్. పులుపు కూడా తక్కువ ఉండాలన్నమాట ప్రవీణ్కి. ఇవన్నీ ప్రిఫరెన్సెస్ ఒకటి రెండు సార్లు అడిగి చేస్తాను, ఎందుకంటే నేను ఎలాగో తినేది తనైనా సరే ఆ రెండు ముద్దలైనా సరే మంచిగా తినాలి కదా, టేస్టీగా తినాలి కదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అడుగుతానమాట. ఎంత నాకు వంట వచ్చినా సరే తనను అడుగుతా, ఎందుకంటే తినే తన కాబట్టి ఒకటికి రెండు సార్లు తన కడుపు నిండా మంచిగా తినాలి అని చెప్పేసి. అండ్ వాళ్ళు తినే విధానం బట్టి ఎలా ఉందనేది తెలిసిపోతుంది, వాళ్ళు ఇన్కేస్ బాగుంది అనే దానికి కూడా మనకు అర్థమైపోయింది అనమాట ఎలా ఉంది డిష్ ఎలా వచ్చింది అనేది. ఈ ప్రాన్స్ పులుసు మాత్రం ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ప్రాన్స్ పులుసు అని చెప్పి యూట్యూబ్లో కొడితే పెద్దగా లేవు ఈ డిషెస్. సో నాకు తెలిసి మరి ప్రాన్స్ పులుసు ఎవరు చేసుకోరేమో, గోంగూర ఉంది కానీ గోంగూర ప్రాన్స్ ఎప్పుడు ఇంకా కామనే కదా అని చేయలేదు. అండ్ ఇక్కడ ప్రాన్స్ కొంచెం బాగా మగ్గిన తర్వాత ఈ ఆల్రెడీ నేను చింతపండు పులుసు అది నానబెట్టుకున్నా, ఇందులో నేను ఏం చేసా కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్ ఉంటుంది కదా జీరా పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకున్నా, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఎక్కువ, అండ్ ఇంట్లో ఆడించిన కారం ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం ఆ పౌడర్స్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత చింతపండు పులుసు అది కొంచెం వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆయిల్ పైకి తేలినంత వరకు మరిగిస్తాను. తర్వాత కొత్తిమీర కరివేపాకు అది కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటా. ఇంకా అయిపోయినట్టే పులుసు అనేది చాలాసేపు లో ఫ్లేమ్ మీద మగ్గిస్తాను అనమాట, సో దట్ అరోమా అనేది వస్తుంది మంచిగా. ట్రై చేయండి ఇన్కేస్ ట్రై మీది పెద్ద టైగర్ ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు, చిట్టి రొయ్యలతో కూడా చేసుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది. ఇది చికెన్ ఫ్రై ఘీ రోస్తో తింటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా అందులో ప్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇంకేం అవసరం లేదనుకోండి, బట్ ఈసారి మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ చాలామంది కుకింగ్ ఛానల్ సెపరేట్గా పెట్టమని అడుగుతున్నారు. నేను ఈ ఛానల్ కొంచెం 1 lakh అయిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని ఆలోచించట్లే, ఎందుకంటే వ్లాగింగ్ ఛానల్ మెయిన్ నాకు 1 lakh క్రాస్ అవ్వాలన్నమాట, అదొక డ్రీమ్లా ఉండిపోయింది, అచీవ్మెంట్లా ఉండిపోయింది. సో తర్వాత చూద్దాంలే అన్న దాని మీద, ఎందుకంటే అంటారు ఇద్దరు ముగ్గురు బట్ అది రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే మాకు చాలా డిప్రెషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఈ మధ్య ఎందుకో నాకు చాలా డిప్రెసివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో మోటివేషన్ ఏమైనా ఇవ్వండి.
నేను మోటివేషనల్గా ఇన్స్పిరేషన్గా ఉంటున్నానని మీరు చాలామంది చెప్తున్నారు, బట్ నాకు కూడా ఈ మధ్య ఎందుకో చాలా డల్గా ఎందుకురా నాయన అన్నట్టు అనిపించేస్తుంది అన్నమాట. వెయిట్ లాస్ అయితే స్టాప్ చేయలేదు కానీ ఇంతకుముందు ఉన్నంత బ్రెయిన్ ఎందుకో మోటివేషన్ అడుగుతుంది. సో నాకు కొంచెం ప్లీజ్ మోటివేషన్ ఇవ్వండి మంచి మంచి వీడియోస్ తీయడానికి. సో అందుకే ఈ మధ్య చూసారా వీడియోస్ కూడా తగ్గించాను నేను, ఎందుకో డల్గా ఉంటుంది అన్నమాట డిప్రెసివ్గా. ఈరోజు నా ఫేస్ కూడా చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది, మధ్యలో ఫేస్ యాడ్ చేశాను కదా అప్పుడు కూడా మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ప్లీజ్ నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం. అంతే మనకి లైఫ్లో మోటివేషన్ అనేది చాలా అవసరం అనమాట ఏదైనా మనం వర్క్ చేయడానికి యాక్టివ్గా. అండ్ ఇది పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది, నేను ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇది రైస్లో వేసుకొని తిన్నారు, నాకైతే ఎంత యమ్మీ అనిపించిందో, బట్ అసలు తినలేదు నేను, చాలా యమ్మీ అనిపించింది. నేనైతే పపియా కట్ చేసుకున్నాను నైట్, పపియా తిన్నాను అనమాట. లిక్విడ్ డైట్ ఇంక ఎప్పుడు అయిపోయింది కాబట్టి ఇంక నేను నార్మల్ డైట్లోకి వచ్చేసాను. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మోటివేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై. అండ్ ప్రాన్స్ పులుసు మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు, చాలా యమ్మీ ఉందట అది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. Ta-ta-ta.